హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ దాక్షాయణి. కృషి ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియోలో తోటకూర పులుసు ఎలా చేయాలో మీకు చూపిస్తున్నానండి. ఇది పాతకాలపు వంట, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తిన్నారంటే ఇంకా వదలరు అనమాట, అంత టేస్ట్ ఉంటుంది. అది ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ముందుగా తోటకూర తీసుకొని దీన్ని క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. కడిగేసి సన్నంగా తురిమిసుకోవాలి. ముందుగా తోటకూరని సన్నంగా తురుము పెట్టుకోవాలండి. అలాగే చింతపండుని కాస్త వాటర్ వేసి నాననివ్వాలి. ముందుగా ఒక కళాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు చిటపట్లాడనివ్వాలి. ఆవాలు చిటపట్లాడాక కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినపప్పు వేసుకుంటున్నాను. అదేవిధంగా వెల్లుల్లి సన్నంగా తురుము పెట్టుకున్నానండి. వాటిని యాడ్ చేసుకుంటున్నాను. ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి, చిన్నది ఒక వెల్లుల్లి పై అన్నమాట. వీటిని వేగనివ్వాలి. ఇవి ఒక 60% వేగాక నీరుల్లి చిన్నది ఒకటి సన్నంగా తురుము పెట్టేసుకున్నాను, దాన్ని కూడా వేసుకుంటున్నాను. పొడవుగా తురుముకున్నానండి. దీన్ని కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ షేడ్ వచ్చాయి కదా. ఇప్పుడు ఎండుమిర్చి ఒక 7 తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. పోపు అంతా వేగాక కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో సన్నంగా తురుము పెట్టుకున్న తోటకూరని వేసుకోవాలండి. ఈ పోపులో ఇప్పుడు ఈ తోటకూరలో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాం. అదేవిధంగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. వేసి కలిపేసి మూత పెట్టేసుకోవాలండి. తోటకూర అంతా దగ్గరికి అయ్యే వరకు శుభ్రంగా వేయిపోవాలి. తోటకూర మగ్గే లోపల ఒక 3 టమాటాలు తీసుకొని సన్నంగా తురుము పెట్టేసుకోవాలి. తోటకూరలో వాటర్ లేకుండా శుభ్రంగా కుక్ అయిపోయిందండి. తోటకూర కూడా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసి ఇవి మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి. మూత పెట్టి ఉంచేసుకోవాలి. టమాటా కూడా బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు చింతపండు పులుసుకు సరిపడే సాల్ట్, అదేవిధంగా కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి వేసాం కాబట్టి మీకు తగినంత కారం యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ధనియాల పొడి 1 స్పూన్, చిన్న స్పూన్ వేసుకుంటున్నాను. మెంతులు జీలకర్ర వేయించి పొడి చేసుకున్నాను. ఆ పొడి కూడా 1 1/2 స్పూన్ వేసుకోవాలి. వీటిని చక్కగా కలిపేసుకోవాలి. కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకుంటున్నానండి. బెల్లం అందుబాటులో లేకపోతే షుగర్ అయినా యాడ్ చేసుకోవాలి దీనికి. ఇప్పుడు చింతపండులో వాటర్ వేసి పులుసు తీసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా వాటర్ వేసి పెట్టుకున్నాం. ఇది దీంట్లో వేసుకుంటున్నాను. దీన్ని బాగా మరగనివ్వాలి. పులుసంతా ఇలా చక్కగా మరగనివ్వాలండి. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదో చూసుకోవాలి. సరిపోతే ఇప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. నాకైతే పులుసు రెడీ అయిపోయింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి, సింపుల్గా తోటకూర పులుసు అయితే నాకు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. దీంట్లో యాక్చువల్గా అప్పట్లో ఏంటంటే మెంతులు జీలకర్ర అవి వేసేవాళ్ళు అండి, పోపులో డైరెక్ట్గా వేసేవాళ్ళు. అవి మనకు అన్నం తింటున్నప్పుడు పిల్లలకి గిట్టా తగులుతుంటే చేదుగా ఉండి వాళ్ళు నచ్చేవాళ్ళు కాదు. అందుకోసం నేను జీలకర్ర మెంతులు వేయించి పొడి చేసి ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ చార్ చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి తక్కువ టైం ఉండేటప్పుడు దీన్ని కళాయిలో వేసుకున్నాం అనుకోండి, తోటకూర వేగంగా మగ్గిపోయి ఓ 10 మినిట్స్లో తోటకూర పులుసు రెడీ అయిపోద్దండి. అంత ఈజీగా అయిపోతుంది. దీనికి పెద్ద కష్టపడవలసిన పని కూడా ఉండదు. క్యారేజ్కి కూడా చిటికలో రెడీ చేసుకోవచ్చు. మనం పోపులో మెంతులు జీలకర్ర ధనియాలు వేసుకునే కంటే ఇలా పొడి చేసి వేసుకోవడం వల్ల చారుకి మరింత రుచి, అలాగే చిక్కదనం కూడా వస్తుందండి. ఇంకెటువంటి పిండులు పొడులు ఏం కలపనవసరం లేదు. చక్కగా ఆ ధనియాల పొడిని మెంతులు జీలకర్ర పొడి వేసి
కొంచెం మగ్గనిస్తే చాలు, తోటకూర పులుసు రెడీ అయిపోతుంది. నేను చూపించిన విధంగా ట్రై చేయండి, రుచిగా ఉంటుంది, మంచి స్మెల్ కూడా బాగా వస్తుంది. ఇది పాతకాలం వంట, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.